రాని నేతలకు వైసీపీ పెద్దలు ఏం చెబుతున్నారు? టికెట్ ఇచ్చేది లేదని చెబుతున్న ఎమ్మెల్యేలు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? పార్టీకి జగన్ కి ఎదురు తిరిగితే ఏమి జరుగుతుందని తాడేపల్లి వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఎమ్మెల్యే మౌనం వెనుక భయం ఏంటి? వాచ్ ది స్టోరీ. వచ్చే ఎన్నికలకు ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపుపై వైసీపీ ముఖ్య నేతలతో పాటు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు. రెండో విడత మార్పులపై కసరత్తు కొనసాగుతోంది. రెండో విడతలో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల నియోజకవర్గాల్లో మార్పులు చేస్తున్నారు. ఈసారి పెద్ద ఎత్తున సిట్టింగ్ స్థానాలు మారుతాయంటూ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యే స్థానాల మార్పులు చేర్పుల నేపథ్యంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి ఎమ్మెల్యే పదవికి గతంలోనే రాజీనామా చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని భావిస్తున్నారు. త్వరలోనే ఆయన కూడా వైసీపీకి రాజీనామా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు మినహా మిగిలిన టికెట్ రాని ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉన్నారు. ఒకవైపు సీఎం జగన్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేది లేదంటున్నా ఎమ్మెల్యే ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. సహజంగా ఒకరో ఇద్దరికో టికెట్ రాకుంటే మాట్లాడకపోవడం సహజం. కానీ పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలకు టికెట్ లేదు అంటున్నప్పటికీ పెద్దగా ఎవరు బయటకొచ్చి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. అంటే టికెట్ రాకున్నా పర్వాలేదు అనుకుంటున్నారా అంటే అది కాదంట. అంతకు మించి పార్టీ పెద్దలు ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తున్నారని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున అవినీతి చేశారు. ఈ అవినీతిపై ప్రతిపక్షాలు చాలా రోజులుగా ఆరోపణలు చేస్తున్నాయి. అయినా ఎమ్మెల్యేలు వాటిని లెక్క చేయలేదు. ఇప్పుడు కొద్ది మంది ఎమ్మెల్యేలకు టికెట్ రాకపోవడానికి కూడా వారు చేసిన అవినీతే ప్రధాన కారణమనే వాదన వినిపిస్తోంది. సరిగ్గా ఇదే విషయాన్ని పార్టీ పెద్దలు ఎమ్మెల్యేల ముందుంచుతున్నారు అని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేకపోతున్నాం, అయినా పార్టీ గెలుపు కోసం పనిచేయండి అని ముఖ్య నేతలు ఎమ్మెల్యేలకు చెబుతున్నారు. ఒకవేళ ఎమ్మెల్యేలు కాదు కూడదు అంటే ఈ 4.5 ఏళ్లలో ఎక్కడెక్కడ ఎంత అవినీతి చేశారో చిట్టా అంతా ముందు పెడుతున్నారు. పార్టీ చెప్పిన విధంగా నడుచుకుంటారా, అవినీతిపై కొరడా జలపించమంటారా అంటూ హెచ్చరిస్తున్నారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొదటి విడతలో ప్రకాశం జిల్లాలో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీటు ఇచ్చేది లేదని స్పష్టంగా చెప్పారు. అయితే ఆ ఎమ్మెల్యే తనకు ఎమ్మెల్యే సీటు కావాలని గట్టిగా అడిగారు. దీంతో ఆయన చేసిన అవినీతి అంతా బయటపెట్టడంతో సైలెంట్ అయ్యారు. అలాగే అదే జిల్లాకు చెందిన ఓ సమన్వయకర్తకు చెందిన వ్యాపారాన్ని ముందుగానే టార్గెట్ చేసి ఆ తర్వాత టికెట్ లేదని చెప్పారంట. దీంతో చేసేదేమీ లేక ఆయన ప్రస్తుతానికి మౌనంగా ఉన్నారు. రెండో విడతలో టికెట్ రాని వారికి కూడా ముందుగానే మాట వింటే ఓకే, లేదంటే మీ ఇష్టం అంటూ తేల్చి చెప్పినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. టికెట్ రాని ఎమ్మెల్యేలు ప్రస్తుతం మౌనంగా ఉన్నా ఎన్నికల నాటికి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మనసులో మాటను బయటపెట్టారు. కొత్త అభ్యర్థి తమ గ్రూప్లో వ్యక్తి అయితే ఓకే, కానీ లేని పక్షంలో వ్యతిరేక గ్రూప్ నుంచి ఎంపిక చేస్తే మాత్రం తాము సహకరించేది లేదని తేల్చి చెబుతున్నారు. దీంతో టికెట్ల మార్పిడి తలనొప్పులను తెచ్చిపెట్టడం ఖాయమని అర్థమవుతోంది. ఇవి వాటి ఇదండి సంగతి విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.